నమస్కారం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శంకర జయంతి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి జన్మదినము. కేరళలో శివగురువు ఆర్యాంబ అనే దంపతులకి కాలడి గ్రామంలో జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు జన్మించారు. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి, భక్తుడు భగవంతుణ్ణి చేరుకునే మార్గం గురించి మూడు రకాలైనటువంటి సిద్ధాంతాలను మనకు చెప్పడం జరిగింది. ఒకటి ద్వైత సిద్ధాంతం, రెండవది అద్వైత సిద్ధాంతం, మూడవది విశిష్టాద్వైత సిద్ధాంతం. ద్వైత సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే భగవంతుడు వేరు, భక్తుడు వేరు. భక్తుడు భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అని చెప్పే సిద్ధాంతాన్ని ద్వైత సిద్ధాంతము అనే పేరుతో పిలుస్తారు. అలాగే భగవంతుడే భక్తుడు, భక్తుడే భగవంతుడు. భక్తుడు శరీర భావన విడిచిపెట్టినప్పుడు శరీరంలోనే ఆ పరమాత్మను దర్శించుకోవచ్చు అని చెప్పే సిద్ధాంతాన్ని అద్వైత సిద్ధాంతము అంటారు. అద్వైత సిద్ధాంతము అంటే జీవుడు దేవుడు ఇద్దరూ ఒకరే అని చెప్పే సిద్ధాంతాన్ని అద్వైత సిద్ధాంతం అంటారు. మూడవది విశిష్టాద్వైత సిద్ధాంతం అంటే ఏంటంటే భగవంతుడు భక్తుడితో పాటు ప్రకృతి కూడా ఉంటుంది. పరమాత్మమయమైనటువంటి ప్రకృతిలో భక్తుడు భగవంతుణ్ణి పూజిస్తే మోక్షం కలుగుతుందని చెప్పే సిద్ధాంతాన్ని విశిష్టాద్వైత సిద్ధాంతం అంటారు. ఈ మూడు సిద్ధాంతాలలో కూడా భగవంతుడే భక్తుడు, భక్తుడే భగవంతుడు అని చెప్పే అద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన మహిమాన్వితమైన వ్యక్తి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు. మరి ఈ అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనిషి అంటే శరీరం కాదు, మనిషి అంటే కన్ను ముక్కు చెవి నాలుక చర్మము కాదు, మనిషి అంటే ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, మనలో వచ్చే ఆలోచనలు కాదు, మనిషి అంటే ఆత్మ. ఆ ఆత్మ అనేది అన్ని గుణాలకు అతీతమైనది. మన శరీరంలో ఉన్న ఆత్మే సాక్షాత్తు భగవంతుడి స్వరూపం, శివస్వరూపం. కాబట్టి జీవుడు దేవుడవ్వాలంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలను పోగొట్టుకోవాలి. శరీరం నాది కాదు, ఇంద్రియాలు నావి కావు, మనస్సు నాది కాదు, బుద్ధి నాది కాదు, నాలో వచ్చే ఆలోచనలు నేను కాదు, నా శరీరం లోపల వెలుగుతున్నటువంటి ఆత్మనే నేను, అంతేకాని నేను శరీరాన్ని కాను, ఇది నాది కాదు నాది కాదు అనుకుంటూ ఒక్కొక్కటి తీసేసి ఆత్మభావంలో మమేకమైపోయినప్పుడు జీవుడే దేవుడవుతాడు. దాన్నే శివోహం అంటారు. అలాంటి భావన పొందటానికి ఒక గురువును ఆశ్రయించాలి, మనలో ఉన్న దుర్గుణాలను పోగొట్టుకోవాలి, శివోహం అన్న భావనలోకి వచ్చి అప్పుడు మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సెలవిచ్చారు. అంతటి విశిష్టమైనటువంటి అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారి జన్మదినం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి శంకరమఠానికి వెళ్ళి శంకరాచార్యుల వారిని దర్శనం చేసుకోవటం, ఈరోజు శంకరమఠంలో మామిడి పండ్లు భక్తులకు పంచిపెట్టడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, శంకర జయంతి సందర్భంగా విసనకర్ర దానమిస్తే చాలా మంచిది, మామిడి పండ్లు దానమిస్తే కూడా ధనపరమైనటువంటి సమస్యలు తగ్గింపజేసుకోవచ్చు, కుటుంబ పరంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శంకర జయంతి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని 11 సార్లు చదువుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఇది శ్లోకం. కాబట్టి ఈరోజు శంకర జయంతి సందర్భంగా శంకరాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రాలను పఠించటం లేదా శ్రవణం చేయటం చేయాలి. అలా వీలు కాని పక్షంలో ఇంట్లో దీపారాధన చేశాక ఏ శ్లోకాన్ని చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము. మరి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్లోకం చదువుకోండి, శంకరుల వారి తత్వాన్ని అర్థం చేసుకోండి, అద్వైత సిద్ధాంతంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోండి. మన శరీరంలోనే ఆత్మరూపంలో జ్యోతి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వర భావాన్ని పొందటానికి ఒక సద్గురువును ఆశ్రయించండి, శివోహం అనే భావన పొందండి.
ఈ సేవాస్యమిదం సర్వం. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువులో ప్రతి ప్రాణిలో పరమేశ్వరుణ్ణి దర్శించే స్థితికి ఎదగటానికి సహాయపడే అద్వైత సిద్ధాంతం వైపు అడుగులు వేయండి. జీవితాన్ని చరితార్థం చేసుకోండి. స్వస్తి.